వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వణుకు మొదలైంది, భయం మొదలైంది. మిత్రులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం పనిచేసే కొంతమంది బ్రోకర్ గాళ్ళ గుండెల్లో PS24 న్యూస్ రైలు పేరు చెప్పగానే వణుకు మొదలైంది. అందుకే కొన్ని కళ్ళు కునుకు మాని, నిద్ర పోకుండా కునుకు మాని నన్ను కనిపెడుతున్నాయి. కటకటాల్లోకి పంపనీకో సంపి కానరాన లోకాలకు నూకనీకో ప్రయత్నం చేస్తుర్రు. నిన్న మొన్నటి వరకు అనుచరులతోటి భయపట్టించే ప్రయత్నం చేసిర్రు, గూండాలతోటి చంపించే ప్రయత్నం చేసిర్రు, కండువ కప్పుకున్నట్టుగా పనిచేస్తున్న పోలీసులతోటి కేసులు పెట్టించే ప్రయత్నం చేసిర్రు. అవేమీ సరిపోకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ బయటకొచ్చింది. ఆ నాయకుని ఫ్రస్ట్రేషన్ బయటకొచ్చింది. పక్కన రాజద్వేషాలకు అతీతంగా పనిచేస్తాన్న ఓ మంత్రి ఉండగానే దేశం చూస్తుండగా నాకు వార్నింగ్ ఇచ్చి పోయిండు నలుగురు వీధి రౌడీలను తీసుకొచ్చి. మైనం పెళ్లి హనుమంతరావు సిద్దిపేటకు వచ్చి వార్నింగ్ ఇచ్చి పోతుండు ఈ మైనం పిల్లి, గుర్తు పెట్టుకోండి. మిత్రులారా, నేను నిన్న చెప్పినా మళ్ళా ఇలా చెప్తున్నా, నేను కొట్లాడితే వీరుణ్ణైతా, ఇలాంటి లోపరగాలు నన్ను సంపిపిస్తే అమరుణ్ణైతా, కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాన్న సంగతి మర్చిపోకండి. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాన్న సంగతి మర్చిపోకండి. గతంలో ఏమి అంచర్లతోటి నన్ను సంపిపిస్తా అని చెప్పి వీడియో చేసిండు. ఆ వీడియోతోటి గవర్నర్ కి మా ఆఫీసర్లు లేఖ రాస్తే నేనే వదిలేసిన, ఎందుకు మా సిద్దిపేటలు అని. కానీ ఈ మైనంపల్లి హనుమంతరావు మారతలేడు. సంపుతా అని హైదరాబాద్ లో ఏ దందాలు చేసిండో, ఏ ధమ్కీలు ఇచ్చిండో, గవే దందాలు. హైదరాబాద్ లో తన్ని తరిమేస్తే మెదక్కు వేణు, మెదక్ తన్ని తరిమేస్తే మళ్ళీ హైదరాబాద్, హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చి డ్రామాలు ఆడుతుండు. నిజంగా నీ మొదటనం గీడ కాదయా, నీ మల్కాజ్గిరి నువ్వు పోటీ చేసినావు కదా, నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు కదా, నువ్వు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినావు కదా. గాఢ చూపి నీ శాతనైతే నీ కాంగ్రెస్ కండువా మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజ్గిరిలో ఎగిరిపి నీకు శాతనైతే. గప్పుడు నిజంగా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నేనే వచ్చి నీకు కాళ్ళు మొక్తా, అరే నువ్వు ఓగో నీరబ్బాయి అని గీడికొచ్చి ఓ చిన్న జర్నలిస్టుని బెదిరిస్తా, ధమ్కీలు ఇస్తా, నలుగురు రౌడీలు వేసుకొని భయపడిస్తే భయపడేవాడా. నీ గురువు చంద్రబాబు నాయనతో కొట్లాడినా, నీతో పనిచేసిన రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రితో కొట్లాడుతున్నా, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడినా, నా కానీ ధమ్కీలు ఉంటే ఉంటా పోతే పోతా, భయపడే ప్రసక్తి లేదు మైనంపల్లి హనుమంతరావు గారు, గుర్తుపెట్టుకో. ఇంకా ఇంకోటి గురించి మాట్లాడినా కానీ నేను గట్టిగా ఫోకస్ చేయలే, నేను ఫోకస్ చేస్తే బయటకు రావడం సాధ్యం కాదు. ఎందుకంటే నాకు వ్యక్తిగత కారణాలు చాలా ఉన్నాయి, చాలా ప్రాబ్లంలో ఉన్నా, ఆర్థిక అనివార్య ఆరోగ్యాన్ని చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను పెద్దగా ఫోకస్ చేస్తలేను. అంతేగాని ఈడికి వచ్చి ఏదో హరీష్ రావు అంటే వరదడు అన్నట్టుగా, బండి సంజయ్ అంటే వరదడు అన్నట్టుగా, ఇక నేను ఏం చెప్పినా నడుతుంది అన్నట్టుగా ఈడ నా దగ్గర నడవది మైనంపల్లి హనుమంతరావు గారు, గుర్తుపెట్టుకోండి. మీ రౌడీజాలు మీ రాక్షస క్రీడలు ఏమన్నా ఉంటే మల్కాజ్గిరి మెదకులో పెట్టుకో, సిద్దిపేట గడ్డ మీద కాదు. సిద్దిపేట గడ్డ అంటే ఉద్యమ చైతన్యం ఉన్న నేల. నువ్వు ఇచ్చే 4 పైసలు నీ పైసలు కూడా కాదు, నీలమ్మదు, నీలమ్మది శ్రేష పైసలు నీ చేతుల మీకే చెల్లుతున్నాయేమో, ఎల్లని నా బిడ్డలే తీసుకుంటారు, నా సిద్దిపేట బిడ్డలకి అందుతున్నాయి, అందరినీ ఇంకా 4 పైసలు ఎక్కువ అడుగురు, తప్పేం లేదు, వెళ్ళేమన్నా చెమ టోర్చి సంపాదించిర్రా, ధమ్కీలు ఇచ్చా కదా. భయపడే ప్రసక్తి లేదు మైనంపల్లి హనుమంతరావు గారు, మళ్ళీ చెప్తున్నా ఇట్లా భయపడేది లేదు. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుంటే ఈయన మీద చర్యలు తీసుకోండి. ఈ పోలీసులకి వీళ్ళు పోలీసుల మెడల్లో కనిపించని కాంగ్రెస్ కండువ లేదు అంటే ఈయన అరెస్ట్ చేయండి. గద వదిలేసి ఆగ్లే శ్రీనివాసరెడ్డి ఏడ దొరకాలి, ఆగ్లే శ్రీనివాసరెడ్డి మీద ఏడ కేసులు వేయాలి. గీవ్యా గీదా పద్ధతి ఎవరు నేర్పారా మీకు? ఇకపోతే వార్తలు వాస్తవాలు తీసుకుందాం. రాజన్న, మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం, ఇది వీళ్ళ గురు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నిన్ననే చెప్పినాం, ఉద్యమం చేసినోడా ఉద్యమ ద్రోహి ముఖ్యమంత్రి అయితే ఇంతకన్నా ఎక్కువ ఏముంటుంది. ఉద్యమ ద్రోహి, తెలంగాణ ద్రోహి నా రాష్ట్ర ముఖ్యమంత్రి. గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరా అంటే 12 ఏళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మగోడయా అని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి ఎవరా అంటే ఏ లేస్తా వచ్చే నెల జైలుకోతాడా బయటకు వస్తాడా ఓటు నోటు కేసులో దొరికిన దొంగ అని చెప్పుకుంటున్నాం. కాస్త అయికి దిగజారిపోయింది నా రాష్ట్రం, కొట్లాడి తెచ్చుకున్న నా రాష్ట్రం అట్లాంటి స్థితికి దిగజారిపోయింది. అమరవీరుల స్థూపం దగ్గర బాల్మూరి వెంకట్, ఇదే మీటింగ్ లో నేను నిన్న అటెండ్ అయినా, ఈ అమరవీరుల స్థూపంలో దాదాపు నాకు 14-15 ఏళ్ళ ఈ రాష్ట్రం రాకముండా 20 ఏళ్ళ అనుభవం ఉంది. నా దుఃఖం నా సంతోషం అమరవీరుల స్థూపం కానీ నిలబెట్టుకుని, ఏ రోజు ఎవడన్నా బూట్లు వేసుకుని వస్తే నేను ఆన్నే కొట్టిన, ఆన్నే లొల్లిపెట్టిన. ఈ బాల్మూరి వెంకట ఉద్యమ కాడట, ఏ ఉద్యమం చేసినావు తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడన్నా నువ్వు ఉన్నావా?
తెలంగాణ ఉద్యమానికి అనిపించినవా? కాంగ్రెస్ జెండా మోసుకొనివి నువ్వు వచ్చి హరీష్ రావు మీద స్టేట్మెంట్ ఇస్తున్నావు. హరీష్ రావు అంటే ఏమనుకున్నావు? ఏ రోజైనా ఉద్యమం చేస్తే హరీష్ రావు గుణం ఏందో తెలిసేది, హరీష్ రావు తత్వం ఏందో తెలిసేది. గడప గడపకు తెలంగాణ వాదాన్ని తీసుకుపోయిన నాయకుడు హరీష్ రావు. తెలంగాణ అమరవీరులకే కానీ తెలంగాణ ఆత్మకే ప్రాణం పోస్తే నా పెద్ద కొడుకు హరీష్ రావు అంటది. క్యారెన్ వచ్చి నువ్వేదో అమరవీరుల స్థూపం కాడ ఏదో నీళ్లు పోసినాం కడిగినావు, నిజంగా కడిగినావు. ఎందుకు కడిగినావు అంటే నీ గురువు రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపాన్ని అవమానించినావు కాబట్టి నువ్వు కడిగినావు, మంచి పని చేసినావు వెంకట. ఆ విషయంలో నేను కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ దాన్ని హరీష్ రావుకు రుద్దుత అంటే మాత్రం విడిచిపెట్టే ముచ్చట్టేది, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఒకసారి చూడండి మిత్రులారా, ఒక్క ఏడాది దోపిడాపి రుణమాఫీ వేస్తాం సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రుణమాఫీ 30 నుంచి 40 వేల కోట్లు ఉంటుంది. నేను ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే చాలు. దొంగకు దొంగ ఆలోచన, లంగకు లంగ ఆలోచన, ఇంతకన్నా ఎక్కువ ఏం ఆలోచన ఉంటుంది? ప్రజాస్వామ్య బద్ధంగా ఒక్క నెల ఒక సంవత్సరము క్రైమ్ చేయకుండా ఉండి ఆ పైసలు తీసుకొచ్చి ఇస్తాయట. అంటే నిన్న మొన్నటి దాకా వాళ్లను వీళ్లను ధమ్కి ఇచ్చి బెదిరించి సాటు తీసుకొచ్చిన పైసలు ఇస్తున్నావా, లేకపోతే మళ్ళీ బడ్జెట్ లో ఉన్న అమౌంట్ ఇస్తావా? ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరు ఈ స్క్రిప్ట్ రైట్ రాసిస్తోడేవాడు? తెలంగాణ గిట్లాగని చెప్తారా? గీ మాయ మాటలతో తెలంగాణ నడిపిస్తావా? ఎవరి పేగులు తీస్తావు? ఎవరి మెడలు వేస్తావు? ఎట్లా ముఖ్యమంత్రి అయినావు? నేనెట్లా చెప్పుకోవాలి నువ్వు ముఖ్యమంత్రి అని? ఒక్కసారి ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డికి దమ్ము లేదు. మా దళిత బిడ్డ మా కృష్ణనే చెప్పిండు, అందులో హరీష్ రావు సవాళ్ళు రేవంత్ స్వీకరించలేడు. రేవంత్ రెడ్డి బ్రోకరిజం సీఎం అయ్యిండు. ప్రజాభిమానం ఉంటే కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయిండు? సమాధానం చెప్పు, సమాధానం చెప్పు. నిజంగా కొడంగాల్లో కూడా రేవంత్ రెడ్డి మీద ప్రేమతో గెలవలే? ఏదో పెద్ద పని వస్తుందట, ఏదో పెద్ద పని వస్తుందట. ఒకసారి అవకాశం ఇద్దామని ఓట్లేసి తప్ప నీ మీద ప్రేమతో వేయలే రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. అలా నేను ఓడగొట్టిన గతంలో అది మర్చిపోయినావు. నువ్వు ఎన్ని నవ్వులు అయినా ఎన్ని చిరు దరహాసాలు ఇచ్చినా నువ్వు ఏ రోజు మళ్ళీ చిప్పకూడు తినాల్సిందే, మళ్ళా చిప్పకూడు తినాల్సిందే. సిరిసిల్ల నేతన్నలా ఆకలి రాజ్యం, ఎవడు మాట్లాడాలి వీళ్ళ గురించి? రైతు బంధు ఇచ్చిన అకౌంట్లో చూసుకోండి, ఎవరి అకౌంట్లో చూసుకోవాలి సీతక్క? ఎవరి అకౌంట్లో చూసుకోవాలి? నీ దగ్గర పనిచేసిన నీ ఫ్రెండు మొన్న వాళ్ళకు దొరికింది కదా, గామె అకౌంట్లో ఏమైనా చూసుకోమంటావా? ఎట్లాక్క మీరు కూడా ఇట్లా ఆవేశపడితే ఎట్లా అంటే? సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి నిజంగా ఈ విషయాలు మాత్రం ముఖ్యమంత్రిని గౌరవించాలి. 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సోషల్ మీడియా పెట్టే మీటింగ్ పెట్టే కేసీఆర్ గారు ఎందుకు? మరి రేవంత్ రెడ్డి గారు ఇగో ఆయన ఆయన కాపాడుకుంటున్న సోషల్ మీడియాకి ఎందుకు మీటింగ్ పెట్టుకోవడం ఆలోచన చేయండి. సోషల్ మీడియాలోనే ఒక క్షుద్ర ఉంది, సోషల్ మీడియాలోనే మాయ ఉంది. ఆ మాయను అర్థం చేసుకున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని ఏమార్చి అధికారంలోకి వచ్చింది. మేము అభివృద్ధి చేస్తున్నాం, మేము గెలుస్తామన్న మాయలో ఉన్నారు కాబట్టి మీరు ఓడిపోయారు కేసీఆర్ గారు. మీరు అర్థం చేసుకోకపోతే అగమవుతుంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో మీరు ఎవరికి సాయం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. మిత్రులారా, గిట్లాంటి ఉడత ఊపులకు ఆకుల శ్రీనివాసరెడ్డి భయపడు. ఈ రోజు కాకపోతే ఏదో రోజు నన్ను చంపితే చచ్చిపోతా, నేను ఏమన్నా ఈయన్నే ఎప్పటికి ఉంటా అని చెప్పేసి రాసుకొచ్చుకున్నా. కానీ ఈ రాష్ట్రం కోసం మాట్లాడతా, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడతా. TS24 News ఛానల్ అనేది తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టడం కోసమే పనిచేస్తుంది. ఎవరో భయపడిస్తే భయపడము, ఎవరో నలుగురు వచ్చి కొడితే దాడి చేస్తే అయ్యో అని చెప్పేసి ఆలోచన చేయడం. చచ్చిపోయేటప్పుడు కూడా నా ఆలోచన విధానంలో మార్పు రాదు, మార్పు రాదు. ఉద్యమం చేసిన బిడ్డని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ ని ఆదరించండి, అభిమానించండి. నేను చెప్పే కొన్ని వీడియోస్ చూడండి, ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటి వార్తలు వాస్తవాలు. కొంత కఠినంగా చెప్తా, కొంత భాష తెలంగాణ భాష కదా, ఆవేశం దుఃఖం రెండు కనిపిస్తాయి, అలాగే అంతర్ముఖ తత్వం కూడా కనిపిస్తుంది. అర్థం చేసుకోండి, ఆశీర్వదించండి. మీ బిడ్డగా ఈ జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తా. నేను ఎవరి దగ్గర, కాంగ్రెస్లో, బీజేపీలో, టీడీపీలో, ఇప్పుడున్న టీఆర్ఎస్లో ఎవరి దగ్గర నేను రూపాయి బిల్ల తీసుకోలేదు, తీసుకోను. నా వ్యక్తిగతంగా నా ఇష్టానుసారంగా ఈ రాష్ట్రానికి ఏది మంచి అవుతుందో గదాని కోసం పనిచేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా నేను ఇప్పటి వరకు ఏ పార్టీ వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి బిల్ల తీసుకోలేదు, భవిష్యత్తులో కూడా తీసుకోను. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తా. అవసరం వచ్చినప్పుడు ఎవరినైనా నేను విమర్శిస్తా, దానిలో అనుమానం అక్కర్లేదు.